मैड रिपोर्ट। సారీ సార్, ఈ బార్ మీకోసం కాదు, రిచ్ పీపుల్ కోసమే. మీరు లోపలికి వెళ్ళకూడదు, వేరే బార్కి వెళ్ళండి. అరే అమ్మాయి, నన్ను లోపలికి వెళ్ళని, నాకు ఒక మీటింగ్ ఉంది లోపల. నేను వైపర్ మనిషిని నమ్మరా? అయితే సార్ ఇది చూడండి. అరే అరే అరే, ఇతను నిజంగా వైపర్ మనిషి. సారీ సార్, సారీ సార్, లోపలికి వెళ్ళండి, మేము తప్పుగా చేసాం. సారీ సారీ, లోపలికి వెళ్ళండి. అతను లోపలికి వెళ్ళిన వెంటనే చాలామంది రిచ్ పీపుల్ ఉండటం చూస్తాడు. దాని తర్వాత అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఇలా అంటాడు, సార్ మీకోసం ఆ రూమ్లో ఒకరు వెయిట్ చేస్తున్నారు, వెంటనే ఆ రూమ్కి వెళ్ళండి. అప్పుడు అతను ఆ రూమ్లోకి వెళ్తాడు. ఆ రూమ్లో అతను ఒకరిని చూస్తాడు. అతని ఒక అందమైన అమ్మాయి పక్కన పెట్టుకొని కూర్చున్నాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, హాయ్. అప్పుడు అతను ఇలా అంటాడు, అరే నీకే అనిపించా పోయి పోయి గ్రీన్ క్వీన్ వైపర్తో డీల్ చేసుకుని వచ్చినావు ఏమన్నా? అప్పుడు అక్కడ కోట్ వేసుకున్న వ్యక్తి ఇలా అంటాడు, అరే బాయ్, దిస్ ఈజ్ బిజినెస్ మ్యాన్, బిజినెస్. అప్పుడు కోడ్ అతను పక్కన కూర్చొని ఇలా అంటాడు, నా పేరు కోడు, నువ్వు నిన్ను పిచ్చనాలో లేకపోతే పిచ్చోడనాలో నాకు అర్థం కావట్లేదు, పోయి పోయి గ్రీన్ కింగ్ వైపర్ దగ్గర డీల్ చేసుకుంటున్నావు, సరే మరి చూపి నాకు. అప్పుడు ఆ కోట్ వేసుకున్న వ్యక్తి ఇలా అంటాడు, హా చూపిస్తా, నేను తెచ్చింది ఖచ్చితంగా నువ్వు కొంటావు అని ఆ వ్యక్తి అంటాడు. అప్పుడు కోడ్ అంటాడు, అరే నువ్వు అంతగా ఏం తెచ్చినావు, ఒకసారి నేను చూడొచ్చా అని అడుగుతాడు. అప్పుడు ఆ కోట్ వేసుకున్న వ్యక్తి సరే అని చెప్పి అతను బ్యాగ్ ఓపెన్ చేసి చూపిస్తాడు. అందులో మనకి Mark 9 Armor యొక్క హెల్మెట్ కనబడుతుంది. అప్పుడు అతను ఇలా అంటాడు, చూసావా ఇది ఎంతో కష్టపడి నేను తీసుకొచ్చాను. అప్పుడు కోడ్ అంటాడు, ఒకసారి నేను చూస్తాను అని చెప్పి అది వేసుకొని బయటకు చూస్తాడు. అప్పుడు వావ్, ఏంటి వాళ్ళు వేసుకున్న గన్లు గిట్లా కనబడుతున్నాయి, వావ్ ఇది రియల్దే. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, సరే రా నాతో అని అతను తీసుకెళ్తాడు గ్రీన్ క్వీన్ వైపర్ దగ్గరికి. అప్పుడు కోడ్ అంటాడు, హాయ్ మేడం, ఇతనే మీ దగ్గరికి అమ్మనికి వచ్చాడు. అతన్ని చూసిన వెంటనే ఇలా ఉంటుంది కోపంతో, అరే పిచ్చాడా ఎవరిని తీసుకొచ్చినారు నువ్వు, చట్ వీని ఎందుకు తీసుకొచ్చినావు? అప్పుడు అతను తన కలద్దాలు తీసి ఇలా అంటాడు, నా పేరు లోగన్, జేమ్స్ వాలెట్ లోగన్. హాయ్ డియర్, నీ పాత భర్తను చూసి నువ్వు షాక్ అయి ఉంటావు నాకు తెలుసులే, పట్టుకొని రావాన్ని. పుల్వరిన్ వాళ్ళందరినీ ఈజీగా కొట్టేసి తన దగ్గరికి వెళ్తాడు. హే డార్లింగ్, ఏంటి నువ్వు నన్ను అంతగా మిస్ అవుతున్నావా? నన్ను చంపకుండా ప్రాణాలతో పట్టుకున్నామన్నావంటగా ముందే చెప్పుంటే నేను వెంటనే వచ్చేసావని పరుగున పరుగున. మై లవ్లీ బేబీ, నన్ను మళ్ళీ మోసం చేయాలని చూడకు బుల్వరిన్. సరే వైపర్, నిజం చెప్పు, నన్ను ఎందుకని పట్టుకోమని చెప్తున్నావు? సరే నేను ముందు ఒకటి అడుగుతా, నీకు ఐరన్ మ్యాన్ సూట్ ఎలా వచ్చింది? టోనీ స్టార్క్ దగ్గరికి వెళ్ళి కొట్టేసాలే. అచ్చా బాగానే దొంగతనం చేసినావు, నువ్వు ఇంకా ఏం మారలేదు బుల్వరిన్, నువ్వు ఎప్పటికీ అలానే ఉన్నావు, హీరోలానే. ఐ లైక్ ఇట్. అప్పుడు వైపు నిజం చెప్తుంది, తనని పట్టుకోమని ఇంకెవరో పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చిందంట తనకి. తను ఇంక చిన్న కాంట్రాక్ట్ చేసి ఒక వ్యక్తికి ఇచ్చింది, అతను ఆ నూడికి ఇచ్చాడు. అప్పుడు బుల్వరిన్ అడుగుతాడు, ఎవరు అతను? అప్పుడు వైపర్ అంటుంది, చెప్తా ఒక చిన్న ఫైట్ అయినాక, ఇతన్ని కోసం ఎన్నో ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం సైబర్ టూత్, అదే విక్టర్ క్రీడ్, వుల్వరిన్ వాళ్ళ బ్రదర్. అప్పుడు వైపర్ అంటుంది, మీ ఇద్దరి మధ్యలో మంచి రిలేషన్షిప్ ఉందని నాకు తెలుసు. అప్పుడు విక్టర్ అంటాడు, హాయ్ బ్రదర్, నిన్ను పట్టుకొని చంపమని తను నన్ను ఇక్కడ బంధించింది ఎన్నో ఏళ్ళ నుంచి, తను నన్ను వశం చేసుకుంది, తను చెప్పినట్టు చేయమని నన్ను బెదిరించింది, లేకపోతే నన్ను చంపేస్తా అన్నది. హా ఇప్పుడు చూద్దాం నీ హీరోయిజం చూపించు వుల్వరిన్ అని వైపర్ అంటుంది. అప్పుడే విట్ట వుల్వరిన్ మీద దుంకి అతని కన్ను అనేది కట్ చేసి పారేస్తాడు. అప్పుడు వుల్వరిన్ తన బ్యాగ్లోకి వెళ్ళి ఐరన్ మ్యాన్ సూట్ మీద ఉన్న ఒక బటన్ క్లిక్ చేసి అతని మీదకి విసిరేస్తాడు. ఏంటిది బాల్, చిన్నపిల్లలు ఆడుకునేదా? నీకు తెలివి బాగానే ఉన్నది బ్రదర్, కానీ ఈరోజు నువ్వు నా చేతిలో చనిపోతావు. అప్పుడే వెనక నుంచి ఒకరు వచ్చి అటాక్ చేస్తారు, విక్టర్ని దూరంగా తీసుకెళ్లి పారేస్తారు. అది ఎవరో కాదు, లేడీ డెత్ స్ట్రైక్. అప్పుడు వుల్వరిన్ ఎలా అంటాడు, ఆగు డెత్ స్ట్రైక్, అతను చంపకు, అతను ఎన్నో ఏళ్ళ నుంచి బందీ అయి ఉన్నాడు ఒక బానిసలాగా. కానీ
ప్లీజ్ నేను చెప్తున్నా కదా వదిలేసే అతన్ని. అప్పుడు డెత్ స్ట్రైక్ ఇలా ఉంటుంది, చూసావా నీ తమ్ముడు వాళ్ళు ఈరోజు నేను వదిలేస్తున్నా, పార్పో ఇడికెళ్ళి మళ్ళీ ఇక్కడికి రాకు అని తను చెప్తుంది. అప్పుడు విట్టర్ అంటాడు, బ్రదర్ నువ్వు నన్ను వదిలేసినట్టు వేరే వాళ్ళు వదిలేకు, వేరే వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉండొచ్చు, నీ మంచితనం వల్ల నువ్వే చచ్చిపోతావు, ఒక బ్రదర్గా చెప్తున్నా, మరి ఇంత మంచితనం ఉండకూడదు బ్రదర్, నాకు తెలుసులే బ్రదర్ అని వుల్వరైన్ అంటాడు. అతను అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతాడు. అప్పుడు వుల్వరైన్ అంటాడు, ముందు వైపర్ ఏది, తను ఎక్కడికి వెళ్ళింది? అప్పుడు తన అంటుంది, తను వెళ్ళిపోయిందని. ఛా, నాకు తెలుసు తను ఎప్పుడు పారిపోతుందని. ఏ ఇంతకు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చినావు? అప్పుడు తను చెప్తుంది, నీకోసమే. అరే నువ్వు కూడానా? సరే నేను ఓడిపోయానని ఒప్పుకుంటా, నన్ను చంపకు. డెత్ స్ట్రైక్ ఇలా అంటుంది, లేదు వుల్వరైన్ నేను నీ హెల్ప్ కోసం వచ్చాను, నా వెంట ఒక రాక్షసుడు ఉన్నా ఇంకా పడుతున్నాడు, అతనే యోగన్. అప్పుడు వుల్వరైన్ అంటాడు, ఏంటి యోగనా, అతను మళ్ళీ వచ్చాడా? అప్పుడు డెత్ స్ట్రైక్ అంటుంది, అవును నేను జపాన్లో ఉన్నప్పుడు తను నా వెంటలో పడ్డాడు, ఇప్పుడు నేను నీకోసమని ఇక్కడికి వచ్చాను. అప్పుడు తను అంటుంది, ప్లీజ్ నువ్వు నా త్వరా నాకు హెల్ప్ చేయవాలి. వుల్వరైన్ డెత్ స్ట్రైక్ వుల్వరైన్ని చూస్తూనే ఉంది. దాని తర్వాత తనకి అర్థమవుతుంది అతనిలో ఉన్న పవర్ అనేది తగ్గిపోయిందని. దాని తర్వాత తనలో చెడు ఆశ మొదలవుతుంది, వుల్వరైన్ని చంపేసి పట్టుకొని అతను కోట్లు కోట్లు సంపాదిద్దామని అనుకుంటుంది. అప్పుడు తను వుల్వరైన్తో ఇలా అంటుంది, అరే చూస్తుంటాను చాలా బాధపడుతున్నట్టున్నావు, నా దగ్గరికి రా నీ బాధ మొత్తం తీసేస్తా అని అటాక్ చేద్దామని వెళ్తుంది. కానీ వెనక నుంచి ఇంకెవరు అటాక్ చేస్తారు. సో హాయ్ గైస్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి నా పెట్టిన వీడియోస్ అన్నీ మీరు చూడగలుగుతారు. సో ఇంతే ఫ్రెండ్స్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.